శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణాలు 64 ఉన్నాయి. మామూలు గుణాలు మన అష్టోత్తర సహస్రనామాల్లో తెలుసుకుంటుంటాం. ఇది దివ్యమైన గుణాలట. ఎలాగైతే మన భారతీయ సంస్కృతిలో కళలు చతుషష్టి 64 ఉన్నాయో, అలాంటి 64 కళలతో కూడినటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణాలు ఉన్నాయి. వాటిలో రెండు భాగాలు పార్ట్ వన్ పార్ట్ టూగా చేసి మొదటి పార్ట్ వన్లో 24 గుణాలు వివరిస్తాను. తర్వాత ఎపిసోడ్లో మిగిలిన వాటిని వివరించి పూర్తి చేస్తాను. మొదటిగా ప్రార్థన. శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవ సనాతన వాసుదేవాత్మజో పుణ్య లీలామానుష విగ్రహ శ్రీవత్స కౌస్తుభధరో యశోదావత్సలో హరి చతుర్భుజాత్తచక్రాసి గదాశంకాభుజాయుధ. శ్రీకృష్ణ భగవానుని స్వరూపాన్ని సంబంధించిన మహాగుణాలు రెండు విధాలు, ఆవృతములు ప్రకటములు. కృష్ణ భగవానుడు వివిధ నేపథ్యములో మనకు కనబడినప్పుడు వ్యక్తమైనటువంటి సౌందర్యాన్ని ఆవృతము అంటారు. అంటే స్వరూపం యొక్క ఈ ఆవృత సౌందర్యమునకు శ్రీమద్ భాగవతంలో ద్వారకాలీలను వర్ణిస్తూ ఏమని చెప్పబడింది, అవ్యక్తలింగం ప్రకృతి వంతపురగృహాదిషు క్వచిచ్చరంతం యోగేశం తత్తద్భావభుభుత్సయా. అంటే ఒకప్పుడు కృష్ణ పరమాత్మ ఒక స్త్రీ నేపథ్యంలో కనపడతాడు. ఆ స్త్రీమూర్తిని దర్శించినప్పుడు ఉద్ధవుడు ఇట్లా అనుకున్నట్ట, ఆహా ఏమి అద్భుతం, కృష్ణుని వలెనే ఈ స్త్రీమూర్తి శోభయు నాలో పారవశ్య ప్రేమను ఉద్బోధించుచున్నది కదా, మరి కృష్ణుడే ఈ స్త్రీ నేపథ్యము ధరించి ఉంటాడు అని అనుకుంటున్నాను అనుకున్నట్ట. అట్లా గోచరిస్తాడు. అనేక విధములైన వైదిక వాంగ్మయాలు పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు 64గా వర్ణించబడ్డాయి. అవి సురమ్యాంగుడు, సర్వలక్షణ సంపన్నుడు, రుచిరుడు, తేజస్వి, బలశాలి, నిత్య యమనుడు మొదలైనటువంటివి. మొట్టమొదట 50 మహాగుణాలు సముద్రుడి వలె సంపూర్ణ రూపమున గోచరిస్తుంది. పైన పేర్కొన్న మహాగుణములన్నీ దేవదేవుడిలో నిత్యములై సంపూర్ణములై విరాజిల్లుతుంటే భక్తులు అవి స్వల్ప ప్రమాణంలోనే కనబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలో ధర్మదేవత అంటే యమధర్మరాజునకు భూదేవికి జరిగిన సంవాదంలో మరికొన్ని దివ్య గుణాలు పేర్కొనబడ్డాయి. అదేలా, మహాత్ములు కాగోరు వారు ఈ క్రింది గుణములచే భూషితులై ఉండవలెను. సత్యం శౌచం దయాక్షాంతి త్యాగ సంతోష ఆర్జవం శమోదమస్తవ సామ్యం తితిక్షోపరతిశ్రుతం జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతి స్వాతంత్రం కౌశలం కాంతి ధైర్యమార్జవమేవ చ ప్రాగల్భ్యం ప్రశ్రయశీలం మహావోజో బలం భగః గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానోన్నహం కృతి ఇమే చాన్యే చ భగవన్ నిత్యాయత్ర మహాగుణాః ప్రార్థ్యా మహాత్మ్యమిచ్ఛద్భిః నవియంతి స్మ కర్హిచిత్. అంటే భగవానిని పైకి కనపడేటువంటి ఈ దివ్య గుణాలైనటువంటి 50 కాకుండా కృష్ణ పరమాత్మలో మరి 5 మహాగుణాలు ఉన్నాయి. అవి ఏంద్రా అంటే పాక్షికంగా బ్రహ్మదేవునిలో శివులను కూడా కనపడతాయట. 50 కాకుండా సదాస్వరూప సంప్రాప్తుడు, సర్వజ్ఞుడు, నిత్య నూతనుడు, సచ్చిదానంద సాంద్రాగుడు, సర్వసిద్ధి నిషేధితుడు. మరియు నారాయణుని దేహములో కూడా గోచరించు మరో 5 దివ్య గుణాలు కూడా కృష్ణుల్లో ఉన్నాయి. అవేంది, అభిచింత్య మహాశక్తి, కోటి బ్రహ్మాండ విగ్రహుడు, అవతారవాళీ బీజము, హరితారి గతి దాయకుడు, ఆత్మారామ గణాకర్షి. ఈ గుణములన్నీ పరమాత్మన స్వరూపంలో అభివ్యక్తమవుతూ ఉంటాయి. ఇప్పటికీ 60 అయినాయి. ఈ 60 దివ్య గుణాలే కాకుండా కృష్ణ భగవానిలో మరో 4 విశిష్ట గుణాలు ఉన్నాయట. అవి 61
సర్వాద్భుత చమత్కార లీలా కల్లోల వారధి మధుర ప్రేమ మండిత ప్రియమండలుడు మురళీకల కూజితుడు అసాధారణ రూపమాధుర్యం. ఇప్పుడు అర్థమైంది మొత్తం 64 శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణాలు మనం తెలుసుకున్నాం, వాటి వివరణ ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది సురమ్యాంగుడు, శ్లాఘ్యమైనటువంటి అంగ సన్నివేశము కలవాలని సురమ్యాంగుడు అంటారు. అంటే శ్రీకృష్ణుని శరీరములోని వివిధ భాగములు భౌతిక వస్తువులతో సంపూర్ణ సామ్యం కుదరదు, అయినను ప్రభుని అంగముల విశిష్టతను అవగాహన చేసుకునలేని సామాన్యుల కొరకు భౌతికమైన ఉపమానముల ద్వారా ఆ శోభను ఊహించుకునట అవకాశం కల్పింపబడుచున్నది. కృష్ణుని వదనం పూర్ణచంద్ర సమానమని, ఆయన యొక్క ఊరువులు ఏనుగు తొండములంత బలమైనవనియు, ఆయన బాహువులు స్తంభాకారంలా ఉంటాయని, ఆయన చేతులు వికసించిన తామరలా మెత్తగా ఉంటాయని, వక్షస్థలము కవాట సమానమని వర్ణించబడటం. రెండవది సర్వలక్షణ యుక్తుడు, అంటే శ్రీకృష్ణ శరీరావయవములో శుభ లక్షణముల గురించి ప్రస్తావిస్తూ ఇట్లా అన్నాడు. శ్రీకృష్ణ శరీరం మీద 7 స్థలాల్లో, అనగా కనులు, హస్తాగ్రములు, పాదాగ్రములు, హాస్యం అంటే ముఖం, పెదవులు, నాలుక, నఖములు అను స్థలములలో అరుణ శోభ కలదు. ఈ 7 స్థలాల్లో ఈ అరుణమైండుట వలన శుభలక్షణములుగా భావింపబడుతుంది. ఆయన శరీరంలోని 3 భాగాలు ఏదది, కంఠము, ఊర్వులు, జననాంగం హ్రస్వంగా ఉంటాయి. 3 భాగాలు జగనము, నుదురు, రొమ్ము విశాలంగా ఉంటాయి. 3 భాగాలు కంఠస్వరము, బుద్ధి, నాభి గంభీరంగా ఉంటుందంటే బాగా లోతుగా ఉంటుంది. 4 భాగాలు చర్మము, శిరోజాలు, దంతాలు, అంగుళ్యగ్రములు మిక్కిలి మృదు. 5 భాగాలు నాసిక, భుజములు, చెవులు, నుదురు, ఊరువులు సమున్నతములైనవి, ఉన్నతమైనవి. మహాపురుషుల శరీరములు మాత్రమే శుభప్రదములైన సర్వసవిధ సాముద్రిక లక్షణాలు ఒకచోట కనిపిస్తున్నాయి. అంటే దీని ప్రకారము సాముద్రిక శాస్త్రంలో అంగాలను బట్టి వ్యక్తిత్వము నిరూపించబడినది. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం, ఈయన యొక్క సౌందర్యాన్ని గురించి మనం వర్ణించటం సాధ్యమా? సకల లక్షణ సంపన్నుడు. ఇక 3వది రుచిరుడు, అంటే తన సౌందర్యముతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న లక్షణము కలిగిన వాడిని రుచిరత్వము అంటారు. శ్రీకృష్ణుడు తన యొక్క స్వరూపంలో సర్వత్రా ఈ రుచిరత్వ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. శ్రీమద్ భాగవత 3వ స్కందంలోని 2వ అధ్యాయం 13వ శ్లోకంలో ఈ విషయమే ఇలా చెప్పబడింది. యద్ధర్మసూనోర్భతరాజసూయే నిరీచ్య స్వస్త్యయనం త్రిలోకః కాస్నేన చాత్యేహ గతం విధాతుం అర్వాక్షుతౌ కౌశలమీత్యమన్యత. యుధిష్ఠిర మహారాజు రాజసు యాగం నిర్వహించే సందర్భమున అత్యంత మనోహరమైన దుస్తులతో ఈ కృష్ణ పరమాత్మ యాగశాలలో ప్రవేశించాడు. ఈ యాగానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతముల నుండి ఎందరో మహనీయులు ఆహ్వానింపబడ్డారు. కృష్ణుడు ప్రవేశించిన వెంటనే వారందరూ శ్రీకృష్ణుని దేహ నిర్మాణములో సృష్టికర్త తన సృష్టి నిర్మాణ కౌశలమంతా ప్రదర్శించాడా అని భావించారట. తన ఆధ్యాత్మిక రూపంలో కృష్ణుడు 8 భాగాలతో కూడిన ఒక తామర పువ్వును పోలి ఉన్నాడని వర్ణింపబడింది. అది వదనము, 2 కన్నులు, 2 చేతులు, 2 పాదాలు, నాభి. అంతటి రుచిరుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక 4వ గుణం తేజస్వి. ఈ గుణాలు చెప్పేటప్పుడు వారి పేర్లు ఎవరు ఉన్నాయో వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయని ఊహించుకోండి. అంతే, తేజస్వి అనే పేరు ఉండేవాళ్ళు. విశ్వమంతటను వ్యాపరించి ఉండేటువంటి తేజస్సు ఆ దేవదేవ నుండి వెలువడి కిరణ పుంజముగానే పరిగణింపబడుతుంది. అంటే ఇది కేవలం మహావిష్ణు అవతారమైన కృష్ణుడికే, ఏదో కొన్ని లక్షణాలు మనకు కూడా ఉండొచ్చేమో. కృష్ణుని పరమపదము నుండి నిరంతరం బ్రహ్మజ్యోతి అనే తేజస్సు వెలువడుతూ ఉంటుంది. ఆ తేజస్సే ఆయన దేహము నుండి కూడా వెలువడుతుంది. స్వామి వక్షస్థలంపై ధరించడి ఆభరణముల కాంతి ముందు సూర్యుని కాంతి కూడా దిగదుడుపే. అయినను స్వామి శరీరకాంతి ముందు ఆభరణముల కాంతి ఆకాశంలోని ఒక చిన్న నక్షత్రములే కనిపిస్తుంది. అందుచే కృష్ణుని ఆధ్యాత్మిక తేజస్సు ముందు ఎవ్వరూ నిలవజాలరు. తన శత్రువుగకు కంసుడు యాగశాలలో కృష్ణుడు ప్రవేశించినప్పుడు అక్కడున్న మల్లురు
ఆయన శరీరము శుతిమెత్తగా ఉందని పొగుడుతూనే ఆయనతో మల్ల యుద్ధము చేయటకు భయపడ్డారట. అంటే కనపడటానికి సాఫ్ట్ లోనంక హార్డ్ ఉండుంటుంది. ఐదవది బలశాలి, అసాధారణమైనటువంటి దేహశక్తి గల వ్యక్తిని బలశాలి అంటాం. శ్రీకృష్ణుడు అరిష్టాసురుడిని సంహరించినప్పుడు గోపికలు ఇట్లా అన్నారు, ఏమన్నాడు, చెలులారా చూచారా ఈ అద్భుతం, అరిష్టాసురుడు పర్వతం కంటేనూ కూడా ఎక్కువ బలశాలి, అయిననూ శ్రీకృష్ణుడు అతన్ని సునాయాసంగా దూది పింజరెత్తినట్లు ఎత్తి అవతల మారేశాడు. మరొక శ్లోకంలో ఈ రకంగా చెప్పండి, ప్రియకృష్ణ భక్తులారా, గోవర్ధన పర్వతం నలవోకగా పైకెత్తిన శ్రీకృష్ణ ప్రభుని ఎడమ చేయి ఇక చీటికిన వేలు సమస్త ఉపద్రవముల నుండి విముఖాపడుగాక. స్వామి యొక్క చీటికిన వేలే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కాపాడిందంటే ఆయన అభయహస్తం ఇస్తే చెప్పగలమా, ఆలోచించండి. అందుకనే కృష్ణ పరమాత్మ యొక్క నామం ఎప్పుడూ జపిస్తూ ఉండాలి. అందుకనే ఏదైనా ఓకే అంటుంటాం కదా, ఓకే అన్నప్పుడు ఓన్లీ కృష్ణ అని మనసులో అనుకొని ఓకే ఓకే ఓన్లీ కృష్ణ ఓన్లీ కృష్ణ ఏదైనా సరే మంచో చెడో చేసేది కృష్ణార్పణం అనేయండి. దానికి మంచి చెడులు ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఎవరికైనా దానం చేసేటప్పుడు ఎవరు రూపాయో ఎంత ఇస్తుంటాం అనుకోండి, ఆ భిక్షగాడి దృష్టిలో కృష్ణార్పణం అనుకుంటుని ఇవ్వ ఇచ్చినట్లయితే ఆ భిక్షగాడిలో కూడా కృష్ణుడు కనపడతాడు. ఎవరికి మన చేతి నుంచి ఇచ్చేటప్పుడు కృష్ణార్పణం అనండి, మన పిల్లలైనా సరే భార్య భర్త ఎవరైనా సరే కృష్ణార్పణం ఓకేనా, ఓన్లీ కృష్ణానా. ఇక ఆరవది నిత్య యవ్వనము, కృష్ణుడు తన వివిధ వయోదశల్లో అనగా శైశవము బాల్యము యవ్వనములో మనోహరంగా ఉండేవాడు. ఆయన యవ్వనము సకల సుఖములకును నిధానము అంటే నివాసము. ఆ వయస్సే ఆయన వివిధ కైంకర్యములను స్వీకరించుటకు అత్యుత్తమమైన వయస్సు. ఆ వయస్సులో కృష్ణుడు సర్వ ఆధ్యాత్మిక గుణములతో పరిపూర్ణుడై తన దివ్యలీలను ప్రదర్శించాడు. అందుచే భక్తులు తమ పారవశ్య భక్తిని ఆయన యవ్వనోదయ వయస్సును మిక్కిలి ఆకర్షణతో గ్రహించే స్థాయిలో ఉంటారు. ఆ వయస్సులో కృష్ణుడు ఇట్లా అభివర్ణింపబడ్డాడు, పున్నమి చంద్రుని స్వయమును కూడా అధికరింపగల మనోహరమైన మందస్మితము కృష్ణుడు ఉన్నాడు అని చెప్పబడి, అందమైన దుస్తులతో అలంకరింపబడి సౌందర్యములో మన్మథుని కూడా అతిశయించాడు, ఎల్లప్పుడూ గోపిక హృదయాన్ని ఆకర్షిస్తాడు, వారికి కూడా అమేయమైనటువంటి ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తాడని చెప్పబడింది. ఇంకా ఏడవ లక్షణం వివిధాద్భుత భాషావేత్త, మల్టీ లాంగ్వేజ్ స్పోకన్ పర్సన్. వివిధ దేశములందు మాట్లాడే భాషలను ముఖ్యంగా నగరములందును దేవతల చేతను భాషింపబడుతున్న సంస్కృత భాషను ప్రాపంచకములైన ఇతర ప్రాకృత భాషలను జంతు భాషలను తెలిసిన వాడినే వివిధాద్భుత భాషావేత్త అంటారు. కృష్ణ భగవానుడు జంతువుల భాషను కూడా మాట్లాడగలడు. ఎట్లా అంటే కృష్ణుడి బాల్యక్రీడలు కనులారా సందర్శించిన బృందావనంలోని ఒక వృద్ధ గోపికట ఒకప్పుడు ఆశ్చర్యంతో ఇట్లు అనుకుందట, ఇది ఎంత అద్భుతము, వ్రజభూమిలోని యువతల హృదయ చూరుడకు ఆ కృష్ణుడు గోపికలతో వ్రజ భాషలో మాట్లాడుతున్నాడు, దేవతలతో సంస్కృతంలో మాట్లాడుతున్నాడు, గోవులతో మహిషాలతో వాణివాణి భాషల్లో సంభాషిస్తున్నాడు, అట్లే కాశ్మీర భాషలోనూ చిలుకలు మొదలైన పక్షుల భాషల్లోనూ ఇంకా ఇతర సామాన్యమైన భాషల్లో కూడా కృష్ణుడు అరవొక్క మాట్లాడేస్తున్నాడు. అన్ని విధములైన భాషలను కృష్ణుడు ఎట్లు నేర్చినా అని గోపికలు ప్రశ్నించుకున్నారు వాళ్ళ వాళ్లే. ఇక ఎనిమిది సత్యవచనుడు, ఎప్పుడు అసత్యాన్ని పలుకున్న వ్యక్తిని సత్యవచనుడు అంటారు. ఒకప్పుడు కృష్ణుడు కుంతికి ఆమె కుమారులకు ఐదుగురు పాండవులను యుద్ధము నుండి క్షేమముగా తీసుకువస్తానని మాటిచ్చాడు. ఎవడు? శ్రీకృష్ణుడు. యుద్ధం ముగిసింది, పాండవులందరూ ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కుంతి తన వాగ్దానం నిలబెట్టుకునేటందుకు కృష్ణుని ఇట్లు ప్రశంసించింది. సూర్యుని కాంతి అయినను ఒకప్పుడు చల్లబడవచ్చు, చంద్రుడి వెన్నెలైనా ఒకప్పుడు వేడిని పొందవచ్చు, కానీ నీ మాట మాత్రం ఎన్నడూ అసత్యం కాదు కృష్ణ. అట్లే మరొకప్పుడు కృష్ణుడు భీమార్జునులతో సహా జరాసంధుడితో యుద్ధానికి వెళ్ళి అప్పుడు తాను సనాతుడైన కృష్ణుడేననియు ఇరువురు పాండవులతో సహా వచ్చితుననియు స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా పలు సందర్భాల్లో
మరి కృష్ణుడు సత్యవచనాలు పలికాడు. 9 ప్రియం వదనుడు, తన పట్ల అపరాధము చరించిన వ్యక్తితో కూడా మధురముగా సంభాషించగల వ్యక్తినే ప్రియంవదుడు అంటారు. కృష్ణుడు అట్టి ప్రియంవదుడు. యమునా జలములోని తన శత్రువు కాళింది మర్దనం జరిగింది కదా, అటువంటి కాళీయ సర్పమును మర్దించిన తరువాత కాళీయంతో ఇట్లా అన్నాడు కృష్ణుడు, ఓయి ప్రియమైన నాగరాజా, చూడండి నేను నీకు మిక్కిలి బాధను కలిగించినను, నా పట్ల నీకు అలకవలదు. దేవతలచే ఆరాధింపబడి ఈ గోరక్షణకై నిన్ను బహిష్కరించవలసి వచ్చినది అని చెప్పాడు. గోరక్షణ ఏ విధముగైనా చేయాలి అనేదాన్ని ఇక్కడ దృష్టాంతపూర్వకంగా నిరూపించాడు. కృష్ణ భక్తుల ప్రథమ కర్తవ్యమే గోరక్షణ. గోవులను దేవతలే కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుడే ఆరాధించాడు, పరమేశ్వరుడు కూడా ఆరాధించాడు, పశుపతి అయ్యాడు. ప్రత్యేకించి గోపాష్టమి గోవర్ధన పూజ సందర్భాల్లో ఆయనే స్వయంగా గోపూజ చేశాడు. దీన్ని బట్టి మనందరం కూడా ఎక్కడ గోవులు కనపడినా పూజిద్దాం ఆరాధిద్దాం, దాన్ని హింస పెట్టే వాళ్ళని తరిమికొడదాం. 10 వావదూకుడు, అర్థవంతములగు చెవులకు ఇంపైనటువంటి వాక్యాలను పలుకువానని వావదూకుడు అంటారు. కృష్ణుని ప్రియభాషణమునకు శ్రీమద్భాగవతంలో ఒక చక్కని దృష్టాంతం ఉంది. కృష్ణుడు తన తండ్రియగు నందమహారాజుతో వర్షాదిదేవతయగు ఇంద్రునకు పూజలు ఉపసంహరింపుమని అత్యంత ప్రేమగా చెప్పాడు. అట్టి మధురమైన ఆలాపమును ఆలకించిన వారెవరైనా అతని వైపు ఆకర్షింపబడకుండా ఉండగలరా? ఉద్ధవుడు కూడా ఇలా కృష్ణుని మాటలు ఎంత ఆకర్షణలుగా ఉన్నాయో అని అతని విరోధి హృదయమునైనా మార్చివేస్తుంది. ఆయన మాటలు జగత్తులోని అన్ని సమస్యలను క్షణాల్లో పరిష్కరిస్తాయి, ఆయన మాటలలో గూఢార్థం కూడా ఇమిడి ఉంటుంది అని వర్ణించాడు. కొంతమంది మాట్లాడుతుంటే అంతర్లీనంగా ఏదో చెప్పదగిన సందేశం కూడా ఉంటుంది సుమి. 11 సుపండితుడు అంటే ఒక వ్యక్తి గొప్ప విద్వాంసుడును ఆచరణలో నీతిపరుడు అయినచో అట్టి వ్యక్తిని సుపండితుడు అంటారు. విజ్ఞానం యొక్క వివిధ శాఖలలో నిష్ణాతుడు వ్యక్తిని విద్వాంసుడు అతడు నీతివర్తనుడు కూడా అగుటచే నీతిజ్ఞుడగును. సాందీప మహర్షి దగ్గర కృష్ణ విద్యాభ్యాసం చేసేవాడు. ఆ దాని గురించి నారదుడు సాందీపుని వద్ద కృష్ణుని గ్రహించిన విద్య పరత్వం మీద జలాశయమునుంది అంటే పర్వతము నుండి జలాశయము నుండి నదీ రూపమును ప్రవహించి తిరిగి కృష్ణుడను సముద్రము చేరుటయే అని చెప్పాట. అంటే కృష్ణునికి ఎవరు పాఠాలు చెప్పేది అంటే సందీప మహర్షి ద్వారా లోకానికి తెలియజేశాడు తాను గురువు ద్వారా విద్యను పొందాడు అని. అది ఎలా వర్ణించాడు నారద మహర్షి, పర్వతం మీద నుండి జలాశయాలు పడి ఎక్కడ పోతాయి, నదీ ద్వారా సముద్రంలో కలిసినట్లుగా ఉంటాయి అన్నాడు. కృష్ణుడికి నిజంగా ఎట్టి విద్య అవసరం లేదు సుమి, కానీ ఆయన సరస్వతీదేవికి తను సేవించడానికి అవకాశం కల్పించాడు. కేవలం కృష్ణుడు కరుణామయుడు దయాసముద్రుడగుట చేత తన భక్తుల పరిచర్యలు తనకు ఆవశ్యకమైనప్పుడు ప్రతివానికి తాను సేవించే అవకాశం ఇస్తూ ఉంటాడు. కృష్ణుడు సర్వోత్తముడు కనుక వివిధ వ్యక్తుల పట్ల ఆయన ప్రవర్తన కూడా ఉత్తమమైనదిగా మనకు కనపడుతుంది. ఇంకా 12 బుద్ధిశాలి, మంచి ధారణాశక్తి చక్కని విచక్షణాశక్తి గల వ్యక్తిని బుద్ధిశాలి అంటారు. అటువంటి మేధావి శ్రీకృష్ణుడు. కృష్ణుని ధారణాశక్తి ఆయన అవంతిపురంలో సాందీపని ముని వద్ద విద్యను అభ్యసించేటప్పుడు వ్యక్తం చేశాడు. కృష్ణుడు ఏకసంధాగ్రహిగా ప్రసిద్ధి పొందాడు. ఆయన సాందీపని గురుకులంలో చదువుట ఎంత బుద్ధిశాలి అయినను ప్రామాణికములైనను పెద్దల సన్నిధిలో విద్యను నేర్పవలని ప్రజలకు బోధించుట కొరకే ఆయన గురుకులంలో చేరాడు. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనను ఒక గురువును ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి తీరాలి అని తెలియజేయటే దాని నిదర్శనం. ఎందుకంటే కృష్ణుడే జగద్గురు కదా. కృష్ణం వందే జగద్గురు, మరి ఆ జగద్గురువుడికి గురువు ఉన్నారా అంటే అదే కృష్ణలీల. ఇక కృష్ణుని విచక్షణాశక్తి మధురానగరంపై దండెత్తి వచ్చిన మ్లేచ్చరాజుతో యుద్ధ సమయంలో ప్రకటితమైంది. అంటే వైదిక నియమానుసారం క్షత్రియుడు వధించుటకు మ్లేచ్చుని సంస్పృశింపరాదు, చంపడంలో కూడా మ్లేచ్చుని తాకరాదనేది ఒక నియమం ఉంది. మరి అందుకని కృష్ణుడు ఏం చేశాడు, చక్కని విచక్షణతో తాను యుద్ధరంగం నుండి పారిపోతూ ఆ మ్లేచ్చరాజు తన వెంట వచ్చినట్లుగా పరిగెత్తు ముచుకుందుని
ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆయన ఉండేటువంటి దిక్కుకు వెళ్ళాడు. ముచుకుందుడు ఓ మహా సాత్వీ సంపన్నుడు, తపస్సంపన్నుడు. సుబ్రహ్మణ్య స్వామి వల్ల వరం పొందాడు. అతడు నిద్రలేచిన వెంటనే ఎదురుగా ఎవరుంటే వాళ్ళు భస్మీభూతమవుతారనేది. అందుచే కృష్ణుడు ఆ మ్లేచ్చరాజు ముచుకుందుని గృహమునకు చేర్చాడు. ఆ అలికిడికి ముచుకుందునకు మెలకు వచ్చి చూశాడు, ఆ మ్లేచ్చరాజు భస్మీభూతుడయ్యాను. ఈ రకంగా తాకకుండానే శిక్షలు వేయటంలో సమర్థుడు శ్రీకృష్ణుడు. ప్రతిభాన్వితుడు 13వ లక్షణం. ఎంత బలమైన ప్రత్యర్థివాదమునైనను నూతన యుక్తులతో ఖండింపగల నవనవోన్మేషశాలియగు బుద్ధిని ప్రతిభ అంటారు. పద్యావళి అని దాంట్లో రాధాకృష్ణ సంవాదం ఇలా ఉందట. వాసః సంప్రతి కేశవతో దేశనేనన్విదం వాసం బ్రూహి షట ప్రకామ సుభగే త్వద్గాత్ర సంసర్గతః యామిన్యాముషిత క్వధూర్త వితను ముష్ణాతి కిం యామిని ఏవం గోపవధూం చలై పరిహసన్ కృష్ణశ్చిర పాతువః. రాధా కృష్ణుతో, ప్రేమైన కేశవ, ఇప్పుడు నీ వాసన ఎక్కడుంది? సంస్కృతంలో వాస శబ్దానికి 3 అర్థాలు ఉన్నాయి. నివాసము, వాసన, వస్త్రం. బాగా అర్థం చేసుకుంటే కానీ ఈ భావం అర్థం కాదు. నిజానికి రాధాదేవికి పై ప్రశ్నలో కృష్ణంతో నీ వస్త్రం ఎక్కడా అని అర్థంలో ప్రశ్నించింది. కానీ కృష్ణుడు నివాసము అనేటువంటి అర్థాన్ని గ్రహించి రాధకు ఇలా చెప్పాడు, ఓ నా హృదయ హరిణి, ఈ క్షణంలో నా నివాసము నీ అందమైన కనుల్లో అన్నట్ట. చూడండి ఎంత రసికుడు. అప్పుడు రాధ ఇట్లా అంది, ఓయి కొంటవాడా, నేను అడిగింది నీ నివాసం సంగతి కాదు, నీ వస్త్రం సంగతి అన్నాడు. కృష్ణుడు అప్పుడు కూడా వాసన అనే అర్థాన్ని గ్రహించి, ఓసి భాగ్యశాలిని, నీ శరీర సంపర్కమును కోరి ఇప్పుడే నేను శివాసనను గ్రహించాను, ఆఘ్రాణించాను అనంట. తిరిగి ఆ రాధాదేవి కృష్ణుని అడిగింది, గత రాత్రి నీవే ఎక్కడ ఉన్నావు? సంస్కృతంలో ఆమె యామిన్యాముషిత అను పదాలు వాడింది. అంటే యామిన్యాం అంటే రాత్రి సమయం నందు, ఉషిత అంటే గడపటం. కానీ కృష్ణుడు చమత్కారి కదా, ఆ బంధాన్ని ఇలా విడదీశాడు, యామిన్యా ముషిత అని. అంటే రాత్రి చేత అపహరింపబడితివి అని అర్థాన్ని కల్పించాడు. అందుచే అతడు రాధాదేవితో ఇట్లా అన్నాడు, ప్రేమైన రాధా, రాత్రి నన్ను అపహరించుట సాధ్యమా? ఈ విధంగా రాధారాణి ప్రశ్నలన్నిటికీ కూడా గడుసుగా సమాధానం చెప్తూ గోపికలకు చూడామణియగు రాధాను ఆహ్లాదపరిచినటువంటి ధీరోదాత్తుడు మన శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా 14వది విదగ్ధుడు. అలంకరించుకునుటలో, మాట్లాడటలో కళా విలాసములు ప్రదర్శించే వ్యక్తిని విదగ్ధుడు అంటారు. ఈ ఉదాత్తం గుణము కృష్ణుని వ్యక్తిత్వంలో మనకు చాలా చక్కగా కనపడుతుంది. రాధాదేవి కృష్ణు గురించి ఇట్లంది, చెలి, కృష్ణుడెంత అందముగా పాటలను కూర్చునో, ఎంత మనోహరముగా నాట్యము చేయునో, ఎంత సుందరములు హారములు ధరించి ఎంత శ్రావ్యముగా వేణుగానము చేయునో, ఎంత చమత్కారముగా భాషించునో చూచితివా అని రాధ తన చెలికెత్తులు కృష్ణు గురించి ఇలా అంది. పైగా చతురంగ క్రీడలలో అందరినీ జయించిన వాని వలె అతడు మనోహరముగా అలంకరించుకును, కళా విలాసములలో ఆయనది అందవేసిన చేయి అన్నదట. ఇంకా 15వది చతురుడు. వివిధములకు కార్యములను ఏకకాలమున నిర్వర్తింపగలి వ్యక్తి చతురుడు. అంటే ఆల్రౌండర్. కృష్ణుని గురించి ఒక గోపిక ఇలా అంది, చెరువులారా, చూడండి కృష్ణుని యొక్క చాతుర్యము, గోపకులపై చక్కని పదములల్లి గోవులను ఆనందింపజేయుచున్నాడు, అదే సమయాన కంటి చూపులతో గోపికలను అలరింపజేయుచున్నాడు, మరొక పక్కయేమో అరిష్టాసురుడి వంటి రాక్షసులతో పోరాడుతున్నాడు, ఈ విధముగా వివిధ జీవాత్మలలో వేరువేరు విధములుగా ప్రవర్తిస్తూ ఆయన ఆనందంగా క్రీడిస్తున్నాడు. 16 దక్షుడు. అంటే చాలా దుష్కరమైన కార్యాన్ని శీఘ్రంగా నిర్వహింపగలిగిన దక్షత కలిగిన వాడిని దక్షుడు అంటారు. కృష్ణుని దక్షతకు శ్రీమద్ భాగవతంలో ఒక సర్టిఫికేట్ ఉంది, ధ్రువపత్రం అంటారు. శుక మహర్షి పరీక్షిత్తు ఇలా అన్నాడు,
यानि योधै प्रयुक्तानि शस्त्रास्त्राणि कुरुद्वः हरिस्तान्यच्छिन्नतीक्ष्णैः शरैरेकैकशस्त्रिभिः। ओहि कुरुश्रेष्ठ పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుడు యుద్ధంలో వివిధములైన యోధులు ప్రయోగించిన వివిధ శస్త్రాలను చిన్నాభిన్నములుగా ఖండించాడు. ఇట్లా కృష్ణుడు శత్రువుల అస్త్రములను ఖండించడంలో గొప్ప దక్షుడని స్పష్టమవుతుంది. ఇట్లే రాసక్రీడ సందర్భమున కూడా అందరు గోపికలకు అన్ని ప్రత్యేక రూపములుగా విస్తరిల్లి వారితో కలిసి నాట్యం చేశాడు. పర్యవసానంగా ప్రతి ఒక్క గోపిక దగ్గర ఒక కృష్ణుడు ఉన్నట్లుగా కనపడింది. ఇది దక్షత. 17 కృతజ్ఞుడు. ఎవరైనా స్నేహితుడు తనకు చేసిన మేలుని మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేవాడు కృతజ్ఞుడు. కృతం అంటే చేయబడిన దాన్ని, జ్ఞ అంటే గుర్తుపెట్టుకునేవాడు. మహాభారతంలో కృష్ణుడు ఇట్లన్నాడు, రుణమే తత్ ప్రవృద్ధం మే హృదయాన్నాపసర్పతి యద్గోవిందేతి చుక్రోశః కృష్ణ మాం దూరవాసినా. నేనెచ్చటనో దూరముగా నేనుండగా ద్రౌపది శ్రీ గోవింద అని ఎలుగెత్తి నన్ను పిలిచింది. ఆ పిలుపు ఆమెకు నన్ను రుణగ్రస్తుని చేసింది. ఆ రుణభారము క్రమేణ నా హృదయాన్ని పెరుగుచూ వచ్చింది. కృష్ణుని ఈ వాక్యం వలన కేవలం హే కృష్ణ, హే గోవింద అని ఎలుగెత్తి పిలుచట వలననే దేవదేవునికి ఎట్ల మనము ప్రీతిపూర్పగలమో స్పష్టంగా తెలియబడుతున్నది. స్వామిని సంబోధించు ఏ వ్యక్తి అయినను ఆయన దృష్టిని ఆకర్షించగలుగుతాడు, ఆయన తనకు రుణగ్రస్తుని చేసుకోగలుగుతాడని ఈ శ్లోకంలోని భావం. జాంబువంతునితో స్వామి వ్యవహరించిన తీరులో కృష్ణుని కృతజ్ఞతాభావాన్ని మనం తెలుసుకోవడానికి ఇంకో దృష్టాంతం. రామావతారంలో జాంబవంతుడు చేసిన సేవకు కృతజ్ఞతగా కృష్ణుడు జాంబవంతుని కుమార్తెైన జాంబవతిని వివాహమాడి తన కృతజ్ఞతను చాటుకున్నాడు. మరి శ్రీకృష్ణుడు నిజాయితీతో పరాకాష్ఠనందుకొనిన వాడు కదా. తన భక్తుని సేవను సదా గుర్తుంచుకునేటువంటి లీలామానుష విగ్రహుడయ్యా శ్రీకృష్ణుడు. 18 సుదృఢవ్రతుడు. నియమాన్విష్టితుడైన వ్యక్తి లేదా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చే వ్యక్తినే సుదృఢవ్రతుడు అన్నారు. హరివంశములోని స్వామి లీలలలో ఆయన సుదృఢవ్రతత్వమునకు ఒక నిదర్శనం ఉంది. ఎట్లా? సత్యభామ కోరికను తీర్చుడికై స్వర్గం నుండి ఇంద్రునితో యుద్ధం చేసి పారిజాతాన్ని తన ప్రియ సఖియకు సత్యభామకి ఇచ్చాడు. ఆ సందర్భంలో కృష్ణుడు నారదమునితో ఇట్లా అన్నాడు, తద్దేవ గంధర్వ గణాన రాక్షస న చాసురా నైవ చ యక్ష పన్నగా మమ ప్రతిజ్ఞామపహంతు మూద్యతా ముని సమర్థా కలు సత్యమస్తుతే. ప్రియమైన దేవర్షి, ఇప్పుడు నీవు నా భక్తులకును ఇతరులకును కూడా ఈ విషయం చాటవచ్చు. పారిజాతాన్ని తెచ్చేటువంటి సందర్భంలో గంధర్వులు, నాగులు, రాక్షసులు, యక్షులు, పన్నగులు మొదలగు దేవతలందరూ కలిసి నన్ను ఓడించాలనుకున్నారు. కానీ వారు నేను నా ప్రియురాలకి ఇచ్చిన వాగ్దానము భంగపరచలేకపోయారుగా. ఏమని, ప్రియురాలకి పారిజాతం తెస్తానన్నాడు, మరి వీళ్ళు అడ్డుకోలేకపోవడం వల్ల తన మాట అనిపెట్టుకున్నాడని అర్థం. కృష్ణుడు సత్యభామకు పారిజాతము తెచ్చి ఇచ్చుటలో, ద్రౌపది బాణభంగము నుండి కాపాడుటలో, అర్జునుని శత్రువుల దాడి నుండి సంరక్షించుటలో తన ప్రతిజ్ఞను ఎట్లు కాపాడుకున్నాడో మనకి దృష్టాంతపూర్వకంగా తెలియబడింది కదా. ఇప్పుడు 19 దేశకాల పాత్రజ్ఞుడు. అంటే దేశకాల పాత్రములను సించి వివిధ వ్యక్తులతో వ్యవహరించడంలో కృష్ణుడు సిద్ధహస్తుడు. ఉద్ధవునికి గోపికలతో కలిసి తానెట్లు రాసక్రీడ జరిపినది వివరించే సందర్భమున ఆయన ఎంతో దేశకాల పాత్రజ్ఞుడో మనకు స్పష్టమవుతుంది. ఆయన ఇట్లన్నాడు, రాసక్రీడకు మిక్కిలి అనుకూలమగు సమయము నేటి రాత్రి వల్లనే శరత్ పూర్ణిమ రాత్రి. సృష్టిలో అందుకు మిక్కిలి అనుకూలమైన స్థలమేంద్ర బృందావనము, మిక్కిలి సౌందర్యవతులకు స్త్రీలు గోపికలు. అందుకే ఏ ప్రియమైన ఉద్ధవా, ఇప్పుడు నేను ఈ దేశకాల పాత్రములు ఉపయోగించి రాసక్రీడకు ఉపక్రమించాలి వెళ్ళొస్తానంట. 20 శాస్త్ర చక్షు.
శాస్త్రాన్ని ఎవరైతే తూచా తప్పకుండా ఆచరిస్తూ తన కర్మలు చేస్తాడో అతను శాస్త్రచక్షువు అని పిలువబడతాడు. శాస్త్రచక్షువు అను పదానికి అర్థము శాస్త్రములను తన కణుల ద్వారా చూచువాడు. నిజామునకు జ్ఞానము అనుభవము గల ఏ వ్యక్తి అయినను వేదశాస్త్రము ద్వారానే సత్యాన్ని గ్రహించాలి. మన బాహ్య చక్షువునకు సూర్యబింబం ప్రకాశించిన ఒక చిన్న ముద్దగా కనిపిస్తుంది, కానీ ప్రామాణికమైనటువంటి శాస్త్రగ్రంథముల ద్వారా సూర్యగోళము మన భూమి కంటే ఎన్నో రేట్లు పెద్దదో ఎంత శక్తివైనదో తెలుసుకోవచ్చు. అందుకే బాహ్య చక్షువులతో వస్తువులను చూచడం నిజముగా ప్రామాణికములైన ఆచారాల ద్వారా చూచితే నిజమైన దర్శనం తప్ప ఇది కాదు. శ్రీకృష్ణుడి విషయమే భగవద్గీతలు అన్నాడు, మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. కృష్ణుడు తాను పరమ ప్రమాణికుడై ఉపదేశించుచున్న వేదాంత సూత్ర ప్రామాణ్యాన్ని పేర్కొన్నాడు. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకంలో వ్యక్తి కృష్ణుని గురించి చమత్కారంగా మాట్లాడుతూ కంసవరి అయిన కృష్ణుడు శాస్త్రచక్షువు అని పేర్కొన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు శాస్త్రచక్షువు అనే దానికి నిదర్శనము. ఇరవై ఒక్క లక్షణం శుచి. శుచిత్వం రెండు రకాలు, పావనత్వము విశుద్ధత్వము. పావనత్వమును సాధించిన వ్యక్తి పాపాత్ముల యొక్క పాపములను తొలగిస్తాడు, అంటే ఎదుటివాడి పాపాలను తొలగిస్తాడు. మరి విశుద్ధాత్మని సాధించిన వ్యక్తి ఎట్టి తప్పుడు పనులు చేయడు. ఈ రెండు గుణములలో దేన్ని సాధించినో అతను శుచి అంటారట. కృష్ణుడిలో ఈ రెండు గుణాలు కనిపిస్తాయి. ఆయన పాపులను మరి జీవాత్మలను ఉద్ధరిస్తాడు, అంతేగాక తాను ఎట్టి పాపకృత్యములను ఆచరించడు ఆచరింపజేయనీయుడు. విదురుడు తన జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రునికి శ్రీకృష్ణుని పాదారవిందాలను ఆశ్రయించమని బోధించాడు. ఎందుకంటే కృష్ణుడు పావనలోనే పావనుడు కదా, సమస్త పాపాలను హరిస్తాడని. అలాగే కృష్ణుని గురించి చింతించు పాప సమూహాల క్షాళనం చేసుకొని సలహా కూడా ఇచ్చాడు. అర్జునుడు సదా కృష్ణుని బ్రహ్మ పరంధామ పరమ పవిత్ర అని సంబోధిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఇక 22వ లక్షణం వశీ, అంటే తన ఇంద్రియాలపై ఎవరికైతే పట్టు అధికారం పూర్తిగా ఉంటుందో వాళ్ళు వశీ, ఇంద్రియాలను వశపరుచుకున్నవాళ్ళు అని చెప్పబడింది. భాగవతంలో ఇలా అన్నాడు దీని గురించి, ఉద్దామ భావాపిశునామలవల్గుహాస వ్రీడావలోకనిఖతో మదనోపియాసాం సమూహ్య చాపమజహత్ ప్రమదోత్తమాస్తాం యసేంద్రియం విమదితుం కుహకైర్నశేకుః. శ్రీకృష్ణు యొక్క 16,000 మంది భార్యలను లోకోత్తర సౌందర్యవతం, వారి మందహాసాలు వారి లజ్జ శివుని వంటి మహనీయుల మనస్సును కూడా చలింపజేయగలవు. ఆయనను అత్యాకర్షకమైన వారిలోని స్త్రీత్వము కృష్ణుని మనసులో ఎట్టి సంచలనం కలిగింపలేదు. కృష్ణది వేలాది మంది భార్యలో ప్రతి ఒక్కరూ తమ లావణ్యానికి కృష్ణుడు బందీ అయ్యాయని భావిస్తుంటారు, కానీ అది వాస్తవం కాదు. అందుచే కృష్ణుడు పరమవశీ అని పిలువబడతాడు. 23వ గుణం స్థిరుడు. తన గమ్యాన్ని సాధించే వరకు తన కృషిని కొనసాగిస్తుండే వ్యక్తిని స్థిరుడు అంటాడు. కృష్ణునకు జాంబవంతునకు ద్వంద్వ యుద్ధం జరిగింది. ఆ జాంబవంతుని గురించి శమంతకమని గ్రహించాలి, కానీ జాంబవంతుడు అడవిలో దాక్కుని చూశాడు. ఆయనను కృష్ణుడు నిరుత్సాహం చెందలేదు. చివరకు ఆ జాంబవంతుని వెతికి పట్టుకుని యుద్ధంలో అతను ఓడించి స్థిరమైన దీక్షతో ఆ శమంతకమణిని గ్రహించాడు. చివరిగా 24వ గుణం దివ్యగుణం దాంతుడు. దుస్సహమైన క్లేశాలను కూడా ఎవడు సహింపగలడో అట్టివాణిని దాంతుడు అంటారట. కృష్ణుడు గురుకుల వాసమైనప్పుడు తన శరీరం ఎంత సుకుమారము సున్నితమును అయినను ఆ గురువునకు శుశ్రూష చేయు క్లేశమును ఏమాత్రము లెక్క చేయలేదు. ఎట్టి క్లేశమును భరించి గురువును సర్వ విధములైన సపర్యలు చేయుట శిష్యుని యొక్క ప్రధాన కర్తవ్యం. శిష్యుడు గురుకులంలో నివసించుచు ఇల్లు తిరిగి మధుకరము సేకరించి దాన్ని తెచ్చి గురువుకు సమర్పించను శ్రీకృష్ణ భగవానుడు. ఒక్కొక్కసారి కృష్ణుడు అడవికి పోయి కట్టెలు కూడా తీసుకొస్తూ ఉంటాడు. ఇటువంటి ఆ కృష్ణుని యొక్క దివ్య లీలలు ఈ పార్ట్ 1లో 24 తెలియజేశాను. పార్ట్ 2లో
మిగిలినవి ఒక 40 అంటే 64 అయిపోతాయి. ఈలోపు కృష్ణనామస్మరణ చేసుకుందాం. మనస వాచ కృష్ణనే తలుచుకోవాలి. అందుకనే కృష్ణుడు ఎల్లప్పుడూ ఎవరైతే హృదయపూర్వకంగా పిలుస్తారో వాళ్ళ హృదయాల్లో నివసిస్తుంటాడు. అందుకని కృష్ణాన్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉందాం. అదొక ఆకర్షణీయమైనటువంటి మంత్రం కృష్ణ. ఏ పని చేసినా కృష్ణ కృష్ణ, అసలు ఆ పదం ఉచ్చరిస్తూ ఉంటేనే ఒంట్లో ఇక్కడ లేనటువంటి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. కనుక మనందరం కూడా కృష్ణనామాన్ని స్మరిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నదే నదే ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన ప్రయ మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.